అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తుడు ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఒకనాడు వేట కోసం అడవికి వెళ్ళాడు. బాణం దెబ్బతిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకు గొంతు ఆరిపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుణ్ణి చూసి మంచినీళ్ళు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు, పలకలేదు, ధ్యాన సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. పక్కనే చచ్చిపడి ఉన్న ఒక సర్పాన్ని తన ధనురాగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు. అయినా అతడిలో చలనం లేదు, ధ్యానంలోనే ఉన్నాడు. రాజు వెనుదిరిగి హస్తినకు వచ్చేశాడు. మునిబాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుని చూసి పరుగు పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నవించారు. అతడు మహాతపస్వి, క్రోధుడై కమండలూదకం చేతిలో పోసుకుని శపించాడు. నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి 7వ రాత్రి తక్షకుడు కాటువేయగాక అని శాపమిచ్చాడు. ఈ శాపవార్త మరొక మునిబాలకుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం చెప్పండని అభ్యర్థించాడు. మృత్యువు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది. మణిమంత్రౌషధాల ప్రభావం అపారం, వాటికి సాధ్యం కానిది లేదు. పాము కరచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుర్దాయంలో సగమిచ్చి బ్రతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను. అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేము. చనిపోతారనుకున్న వారు బతకవచ్చు, అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చేయవలసిందే. అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును ఊరడించుకోవాలి. అందుచేత మీరు తగిన ఉపాయం చెప్పగలరు అని అన్నాడు పరీక్షిత్తుడు. మంత్రులారా, మృతులను సైతం జీవింపచేసుకోవచ్చు, సరైన ఉపాయం ఉండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అని అన్నాడు పరీక్షిత్తుడు. ఎవరికి ఏమీ తోచలేదు, మౌనంగా ఉండిపోయారు. పరీక్షిత్తుడు తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటిగది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. మణిమంత్రౌషధారులను మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపల, ఏనుగులు కాపల, భవనం చుట్టూ సైనికులు కాపల. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు, విప్రులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలన్నీ బంద్. పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావిడి పచారులు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే, పరిపాలన అక్కడి నుంచే. శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరకు రోజు రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు కదా అని ఆశ కలిగింది. హస్తినాపురానికి బయలుదేరాడు. అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటువేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమ, ఏమిటి హడావిడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెడుతున్నాను అని అన్నాడు కశ్యపుడు. తక్షకుడే కాదు, వాణ్ణి మించిన కాలనాగు కాటు వేసిన విషం విరిచేయగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అని అన్నాడు కశ్యపుడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు, వెనక్కి పో అని అన్నాడు తక్షకుడు. మునీశ్వరుడి శాపం ఉన్నా నువ్వు కాటు వేసిన పరీక్షిత్తును కాపాడగలనని కాపాడి తీర్తానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసింది. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటు వేస్తున్నాను, వెంటనే చేస్తుంది, బ్రతికించి చూద్దాం అని అన్నాడు తక్షకుడు. వెంటనే కాటు వేశాడు. అంతటితో మహావటవృక్షము రెప్పపాటులో భగ్గునమండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిదంతా దగ్గరికి పోగు చేశాడు. చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి చిలకరించాడు. అంతే, ఆ మహావృక్షం లేచి నిలబడింది. మునపటిలా కలకల్లాడింది. తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుణ్ణి సామ దానోపాయాలతో లోబరుచుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే కదా ఈ ప్రయాసమంతాను, అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోమన్నాడు తక్షకుడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మ సందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు, మహారాజును కాపాడితే ఎంత కీర్తి పుణ్యము కూడాను, మంచివాడు అనిపించుకోకపోయినా ఎంత ధనముండి ఏమి లాభం. రఘుమహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము కౌత్సుడికి దానం చేయలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు కర్ణుడు ఏమి నేర్పారు? అదీగాక రాజుగారు విషాగ్నికి బలైపోతుంటే దక్షుడనయ్యుండి చూస్తూ ఎలా ఊరుకోను? తప్పు కాదు, ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైతే అంతా నాశనమే కదా, అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధనలోభానికి లొంగకూడదు, పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకుని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు కశ్యపుడు. ఇంతకీ అసలు పరీక్షిత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి దివ్యదృష్టిని సారించాడు.
పరిస్థితి అవగతమైంది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్న మరణం ఎవ్వడూ చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా దక్కుతుంది, దరిద్రం తీరుతుంది. అంతే, పుష్కలంగా ధనం పుచ్చుకొని ఇంటి ముఖం పట్టాడు కశ్యపుడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వర త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మణిమంత్రౌషధాల రక్షణలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్లడం అని అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుని అవమానించి ఇప్పటికే విప్రశాపోహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటువేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను. దానికేమి గాని, అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు? పైగా రక్షణ వలయం ఏర్పరచుకుని మిద్దె మీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దామనుకుంటాడా? మరణం అనివార్యమని, విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులున్నారు కదా అని కుడుకుతున్నట్టున్నాడు వెర్రివాడు. మృత్యువు రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్లవుతుంది? తన వంశంలో వీరాధివీరులెందరో వెళ్ళిపోయారు. అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకొని ఉట్టిగట్టుకు ఊరేగుదామనుకుంటున్నాడన్నమాట. ఎంత మూఢుడు! ఫలానా రోజున మరణమని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దానధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే. ధర్మకార్యాలతో వ్యాధులు తగ్గుతాయని, ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెబుతారు కదా, అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతువయ్యేది, ఇప్పుడింకా నరకమేగా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈపాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం! విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను, పరీక్షిత్తును చిత్తు చేస్తాను అని ఆలోచనలో పడ్డాడు తక్షకుడు. తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చాడు. పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్టాడు. పరీక్షిత్తు ఇంటికి పదండి అన్నాడు. తానొక చిన్న పురుగ్గా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు. ద్వారంలో కావలివారు అటకాయించారు. కురువంశంలో ఇటువంటిదెప్పుడూ లేదే. రాజును కాపాడటానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తలం, తాపసులం, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. అభిషేకాలు చేసి ఇష్టఫలాలిచ్చి బ్రతికిస్తాం, లేదా రాజుకు తెలియపరచండి మా రాక అన్నారు గంభీరంగా దొంగతాపసులు. రాజుకు వర్తమానం వెళ్ళింది. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. తాపసులు తెచ్చిన కందమూల ఫలాలు లోపలికి పంపండి. వారి దర్శనం రేపు చేస్తానన్నానని చెప్పండి. నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షిత్తు. ఫలాలు లోపలికి వెళ్ళాయి. తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటిచ్చి తానొకటి తీసుకుని ఒలిచాడు పరీక్షిత్తుడు. అందులో నుంచి అనువంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలా మెరుస్తోంది. కళ్ళు నల్లగా ఉన్నాయి. మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజుల గడువు తీరిపోయింది. నాకింకా సర్పభయం లేదు, విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం వీగిపోయింది. అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయుగాక అంటూ పరీక్షిత్తు ఆ పురుగును మెడమిడ పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసి అది మహాసర్పమయ్యింది. రాజును చుట్టివేసింది, కాటువేసింది. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షిత్తుడు. అలా ఎంత ప్రయత్నించినప్పటికీ అనివార్యమైన మరణాన్ని, విప్రశాపాన్ని తప్పించుకోలేక మరణించాడు పరీక్షిత్తుడు.